रोजू किशन रेड्डी गारु अदे विधंगा बीजेपी पार्टी राष्ट्र अध्यक्षुलु बंडी संजय गारु हुटा हुटीना हैदराबाद नुंडी वरंगल नगरानिकी वेंचेसी उरिकोच्ची परुगुलु पेट्टी भारतीय जनता पार्टी ई देशानि 9 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లోకి తీసుకెళ్ళాం. ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య ఎలాంటి తగాదాలు లేకుండా పేద ప్రజల కోసం చాలా కార్యక్రమాలు చేపట్టాం. మరి కొట్లాడి తెచ్చుకున్న మీ తెలంగాణ రాష్ట్రానికి బ్రహ్మాండమైన వసతులు కల్పిస్తామని చెప్పడానికి వచ్చారు, ప్రయత్నం చేశారు. మీ ద్వారా బీజేపీ పార్టీకి ప్రభుత్వానికి నేను ఒకటే సవాల్ చేస్తున్నా, వాళ్ళ ఆలోచన విధానం ఇడ కోచ్ ఫ్యాక్టరో వ్యాగన్ ఫ్యాక్టరో లేదా పరిశ్రమలు కల్పించడం కాదు. గౌరవ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో నాయకత్వంలో ఈ 9 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి సంక్షేమం, తాగునీరు సాగునీరు, ఉద్యోగ కల్పన, విద్య, వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో సంక్షేమ అభివృద్ధి రంగంలో నిలిచింది. మరి ముచ్చటగా మూడోసారి కూడా మరి బిఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది, కేసీఆర్ గారి నాయకత్వం రాబోతుంది. మేము ఎన్ని చేసినా ప్రయత్నాలు నడతలేవు అని ఏం చేసినో మా పత్రికా సోదరులకు తెలుసు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా, ఏ ఒక్క పథకానికి కేంద్రం సహకరించకపోయినా, కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం, మిషన్ కాకతీయ పూర్తి చేసుకున్నాం, ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన గోదావరి జలాలు అందించుకున్నాం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం, కేంద్ర ప్రభుత్వం కొనవలసిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొని రైతాంగ ముఖంలో ఆనందాన్ని చూపించిన పరిస్థితి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏం చేసినా పాచికలు పారవని స్వయాన ప్రధానమంత్రి గారే వరంగల్ బయలుదేరిండు. ప్రధానమంత్రి గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీకు ఒకటే మేము సవాల్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన మా వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మీరు ఢిల్లీలో ప్రకటన చేపించుకొని 8వ తారీఖు హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం కాజిపేట మండలం అయోధ్యపురంలో అడుగుపెట్టాలి. మీరు ఇచ్చిన మాట ప్రకారం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన ప్రకారం కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం కావచ్చు, ఇవి ప్రకటన చేసుకునే రావాలి. మీరు చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు, ఒక విప్లవాత్మకమైన భావాలు గల ప్రజలు. ఈ రాష్ట్రం నడుం బిగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రం. మా హక్కుల కోసం ఈరోజు వ్యాగన్ డబ్బాలు గడిగే కార్యక్రమాన్ని ముందుగా ప్రకటించి, మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు మరి అది కాదు మాకు కోచ్ ఫ్యాక్టరీ కావాలి అని అంటే మరి వ్యాగన్ తయారు చేసే కార్యక్రమం అన్నారు. ఇంకా క్లారిటీ లేదు, ఇంకా ఏందో బడ్జెట్లో పొందుపరచలే, క్యాబినెట్లో మేము మాట్లాడతామని చెప్పారు. మీరు మాయ మాటలు చెప్పి ఈ ప్రాంత ప్రజల్ని గాయి గత్తర చేస్తామంటే ఈ ప్రాంత యువకులు ఊరుకోరు. మాకు న్యాయబద్ధంగా రాజ్యాంగ ప్రకారం విభజన చట్టం ప్రకారం రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించుకొనే ఇక్కడికి రావాలి అని నేను డిమాండ్ చేస్తున్నా. ఏది ఏమైనా ఈ 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క సహాయ సహకారాలు అందించకపోగా ఈరోజు నేరుగా ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఏ సర్వేలు చూసినా మళ్ళీ బలపరుస్తున్నారు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారని నేరుగానే ఈరోజు ప్రధానమంత్రి గారు రంగప్రవేశం చేస్తున్నారు. చేసిన హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు.